హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటువైద్యం. మమ్మల్ని ఎంతగానో చేసిన మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం నన్ను ఎంతగానో బాధిస్తున్నటువంటి సమస్య ఏంటంటే, చాలా వరకు కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఏదో తెలిసి తెలియక మా యొక్క వీడియోస్కి నెగిటివ్ కామెంట్స్ ఇస్తూ ఉంటారు. ఈ నెగిటివ్ కామెంట్స్ను చూసి చాలా మంది కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలా వద్దా అన్న సందిగ్ధంలో పడిపోతున్నారు. ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వడం గురించే ఈ వీడియో తీశాను. ముఖ్యంగా చాలా మంది కూడా ఆలోచించే ఏంటంటే, 10 పాజిటివ్ కామెంట్స్ ఉన్నా కూడా ఒక్క నెగిటివ్ కామెంట్కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అది మనిషి యొక్క సహజ తత్వం అన్నట్టు. అంతేకాకుండా చాలా మందికి తెలిసి తెలియక వారు ఎక్కడో వాడి వారికి సరిగ్గా రిజల్ట్ రాక ఒక నెగిటివ్ అభిప్రాయం అనేది వాళ్ళు ఏర్పరచుకుంటారు. సో దాని ద్వారా వారు ఏ వీడియో చూసినా కొంతమంది డిస్లైక్స్ కొట్టడము, ఏదో ఒక కామెంట్ పెట్టడము, ఎగతాళి చేయడము ఇలాంటివి జరుగుతుంటాయి. వాస్తవానికి ప్రతి ఒక్క డాక్టర్కి, ప్రతి ఒక్క ఎవరైనా సరే వైద్యుడికి ఎవరైనా సరే వారి ఫీల్డ్ మీద వాళ్ళకు ఒక అవగాహన, వాళ్ళకు ఒక గ్రిప్ అనేది ఉంటుంది. కొన్ని కొన్ని వ్యాధులను వారు ఖచ్చితంగా వాళ్ళు క్యూర్ చేయగలుగుతారు. అయితే కొన్ని సందర్భాలలో అవి క్యూర్ కావడానికి సమయం ఎక్కువ తీసుకోవచ్చు, లేదంటే క్యూర్ అవడానికి లాంగ్ టర్మ్ కూడా పట్టవచ్చు. అది వాళ్ళ శరీరతత్వాలు, వారు ఉన్న పద్ధతులు, పరిస్థితులు బట్టి ఉంటారు. వారు 2 నెలలు వాడి, 3 నెలలు వారి నాకు రిజల్ట్ రాలేదు, ఆ డాక్టర్ మంచోడు కాదు, ఆ డాక్టర్కి వైద్యం రాదు అనే ఒక నెగిటివ్ థాట్కి ఎప్పుడు కూడా రావద్దు. మనం ఎన్నో బ్రాండ్స్ కొంటూ ఉంటాం, మనకు ఎల్జీ కానివ్వండి, సోనీ కానీ కొంటాం, అవన్నీ ఖరాబ్ కావా, రిపేరింగ్ రావా, వారంటీలోకి లేవా? సో ప్రతి ఒక్క దానికి బ్రాండ్ అయినా కూడా ఒక డాక్టర్ కూడా, ఒక MBBS డాక్టర్ కానివ్వండి, MD డాక్టర్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇవాళ మనము హైదరాబాద్లో కనుక ఫేమస్ డాక్టర్స్ ఎంతోమంది, ఎంతమంది గవర్నమెంట్ డాక్టర్స్ ఉండి వారి నైపుణ్యంతో ఎంతమంది బతికిస్తున్నా 100లో ఒకరో ఇద్దరు చనిపోతుంటారు. ఆయనంత మాత్రం డాక్టర్ చెడ్డవాడు కాదు ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి, కేవలం నెగిటివ్ కామెంట్స్కి ఎప్పుడు అట్రాక్ట్ కాకూడదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ సమస్య అనేది ఎక్కడో ఒక కడ ఖచ్చితంగా సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అది ప్రయత్నించకుండా ఉండడం వల్ల ఆ సమస్య పరిష్కారం దొరకడం అవుతుంది. ఒక డాక్టర్ దగ్గర వాడారు, రిజల్ట్ రాలేదు, ఇంకో డాక్టర్ దగ్గర కూడా వాడారు కావచ్చు, రిజల్ట్ రాలేదు, బట్ ఇంకో డాక్టర్ దగ్గర వాడితే రిజల్ట్ వస్తుంది కావచ్చు. మీరేమనుకుంటారు, ఇద్దరు డాక్టర్ దగ్గర వాడినా, 3 డాక్టర్ దగ్గర మాత్రమే రిజల్ట్ వస్తుందా అని అడుగుతారు. చాలా మంది మా ఫోన్ చేసి కూడా చెప్తూ ఉంటారు, సార్ నేను ఆ డాక్టర్ దగ్గర వాడినా, ఈ డాక్టర్ దగ్గర వాడినా, ఇక్కడ వాడినా రిజల్ట్ రాలేదు, మీ దగ్గర వస్తుందా? అంటే వస్తుందా అని ఎలా తెలుస్తుంది? మీరు మెడిసిన్ వాడితే తెలుస్తుంది. సో కాబట్టి డాక్టర్స్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఒక్కొక్క డాక్టర్ దగ్గర ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది, ఒక్కొక్క చేతి హస్త అవాసి అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి కొంతమందికి రిజల్ట్ రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు, కొంతమంది రావడానికి సమయం పట్టచ్చు, వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇది ఆయుర్వేదం. ఆయుర్వేదం అనేది స్వల్పకాలిక ప్రభావం కలిగినటువంటి, సరే మనకు దొరికేటువంటి మూలికలతో తయారు చేస్తుంది. ఇది కెమికల్స్ లాగా ఒకేసారి రిజల్ట్ అనేది చూపించదు. ఒక్కొక్క శరీరంతో బట్టి అది చూపించడానికి నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం కూడా పట్టచ్చు. ఎందుకంటే బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటి క్యూర్ చేసుకుంటూ వెళ్ళాలి. అది దానికి తగ్గట్టుగా మీరు పథ్యం కూడా చేయాలి, కరెక్ట్గా టైం టు టైం మెడిసిన్ వాడాలి, నోరు కట్టి వేసుకోవాలి. అది చేసుకోకుండా వారం 10 రోజులు కానీ మందు తాగడం, చికెన్ తినడం ఇష్టం అంటే చేస్తారు, రిజల్ట్ రాలేదంటారు. సో దయచేసి మీకు ఎక్కడైనా ఏదైనా చేదు అనుభవాలు వచ్చినప్పటికీ వేరే వారిని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయకండి. మీ వల్ల ఒక మంచి జరగాలని కోరుకునే వాళ్ళు కూడా చెడు జరుగుతుంది, దానివల్ల పూర్తి వాళ్ళ యొక్క నెగిటివ్ అనేది కూడా మీకే చెందుతుంది. కాబట్టి మేము 100%, ఎందుకంటే చూడండి మా ప్రతి వీడియోలో కూడా 90% ఏవో లైక్సే ఉంటాయి. ఎంతమంది కూడా మేము నిదానంగా వాళ్ళ సమస్యలు వింటూ ఉంటాము, పరిష్కారం చెప్తుంటాం. రోజుకు మాకు సుమారుగా 200 నుంచి 300 ఫోన్స్ వస్తుంటాయి. అందరి సమస్యలు వింటాం, సొల్యూషన్ చెప్తాం. అందులో కొంతమంది మెడిసిన్ తీసుకుంటారు, అయినా కూడా మీరు తీసుకుంటారా తీసుకోరా అని తెలుసుకొని వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేదు కదా. ప్రతి ఒక్కరికి సజెషన్స్ ఇస్తూ ఉంటాం. సో ఆ సందర్భంగా మేము ప్రతి ఒక్కరికి మంచి చేయాలి, సాధ్యమైనంత వరకు మా వల్ల మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం, మీ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మేము ఖచ్చితంగా సర్టిఫైడ్ అయినటువంటి డాక్టర్లమే. కాబట్టి ఎవరు నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. మీకు నచ్చపోతే ఇక్కడ కాదు, మా ఛానల్ ఏ ఛానల్లో కూడా మీరు నెగిటివ్ కామెంట్స్ అనేది పెట్టకండి. ఎందుకంటే మీకు నష్టం జరిగినంత మాత్రాన అందరికీ నష్టం జరగాలని ఏం లేదు. మీరు ఏదో పెద్ద మేలు చేసిన వాళ్ళు కూడా కాదు, ఓకేనా? మీకు నష్టం జరిగిన దగ్గర ఇంకొకరికి లాభం కూడా జరగవచ్చు. కాబట్టి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వల్ల ఎంతో మంది కూడా మాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, ఇలా పెట్టుతున్నారు కామెంట్స్, మరి ఇది జెన్యున్ అయినా కాదా అని. సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే, నెగిటివ్ కామెంట్స్ అనేది పెట్టడం వల్ల చాలా మంది కూడా డైవర్ట్ అయిపోతారు. వాళ్ళకి ఒక సొల్యూషన్ ఇవ్వాలన్న మా యొక్క ఆశయాన్ని మీరే దెబ్బతీసినట్టు వారికి, వారి ఆరోగ్యాన్ని చెడడంలో కూడా మీరే బాధ్యులు అవుతుంటారు. సో ఎప్పుడు కూడా నెగిటివ్ కామెంట్స్ ఎవరికి కూడా మీకు తెలియకుండా ఏదో చెత్త చెత్త కామెంట్స్ అనేది ఇవ్వకండి దయచేసి. దీనివల్ల చాలా మంది చాలా నష్టపోతుంటారు. మీకు నష్టమైందని అందరికీ నష్టం చేయకండి, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఓకే? సో ఫ్రెండ్స్, నా యొక్క ఈ అభ్యర్థన అందరూ కూడా మన్నిస్తారని, ఛానల్ని సాదరాభిమానంతో అందరూ సానుకూలంగా స్పందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.